టిఆర్ఎస్ పార్టీకి అనేక రకాల శాసనాలు అందిస్తున్న సమయంలో ఆనాడు రాధాకృష్ణ దేశపాండే ఆ జిల్లా అధ్యక్షులు వాళ్ళు నన్ను పార్టీ పట్టుకపోయిన జిల్లా కాబట్టి ఇదే జిల్లాలో చిల్లర కారణాన్ని చూపి నన్ను బయటికి వెళ్ళగొట్టిన రోజు మే 2వ తారీఖు నన్ను బయటికి వెళ్ళగొట్టిన రోజు మే 2వ తారీఖు మే 2వ తారీఖు నాడు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి. మా నియోజకవర్గ ఫోన్లేమో అన్నా ఇట్లా చేసింది ఏందే కేసీఆర్ వాడుకొని వాడుకొని నట్టేట్ల ముంచకదని అని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలేమో ఇంకో రకంగా ఫోన్ చేస్తారు. అన్నా కంగ్రాట్స్ అంటే అన్నారు, నాకు అర్థం కాదు. మా వాళ్ళేమో హుజూరాబాద్ ప్రజలేమో నమ్మించి నట్టేట ముంచిందని చెప్పి బాధపడతా ఉంటే యావత్ తెలంగాణ ప్రజలు ఆనాటి తెలంగాణ ఉద్యమ సహచరులు సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళేమో నాకు కంగ్రాలేసి చెప్పి నేను తట్టుకోలేక అడిగిన ఏందా మీరు కంగ్రాలేసి చెప్తున్నాను అంటే బారిసత్వం నుంచి విముక్తి పొందినందుకు. రెండవది మాకు ఒక ఆయుధంగా దొరికినందుకు మీకు కంగ్రాల్స్ అని చెప్పినాను. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటే మాత్రమే సుఖమని శాంతి అని గౌరవం అని చెప్పి చాలామంది భావిస్తారు, కానీ అది తప్పు. అధికారంలో లేకపోతేనే సుఖం శాంతి తృప్తి దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా అన్నాక చెప్పింది 2004లో మేము అధికారం లేదు, ఏదో కొద్ది రోజుల పాటు కొంత హానిమూలకు ఉండొచ్చు, కానీ 2004 నుంచి 2014 వరకు మేము అధికార పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమాన్ని మాత్రమే ఆ నాయకత్వం వహించి ముందు తీసుకుపోయిన బిడ్డలం లేదు. ఆనాడు పోటీ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలేదు, ఎన్నడూ కూడా ఓడిపోలేదు. మమ్మల్ని 2 మాటలు చెప్పేది మాట, మిమ్మల్ని గెలిపిస్తున్నది సీసీ రోడ్లకు కాదు బిడ్డ, మిమ్మల్ని గెలిపిస్తున్నది మోరీని కట్టమని కాదు బిడ్డ, మిమ్మల్ని గెలిపిస్తున్నది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ భావతాన్ని ఎగిరడానికి బిడ్డ అని చెప్పింది. ఆ కర్తవ్యాన్ని సమున్నతంగా నిలిపిన బిడ్డలం కాబట్టే గౌరవంగా గర్వపడి మమ్మల్ని గెలిపించింది. కానీ ఇవాళ మళ్ళా అదే బాధ్యత మళ్ళీ ఇచ్చింది నాకు. నిజంగా నా జీవితం మాకు కొంతమంది రాసి పెట్టినట్లు బానిసత్వం బానిస మనస్తత్వం ఈ రెండు లేని వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నా కొట్లాడతారు, అధికారం లేకుండా కూడా కొట్లాడతారు. నేను 2014 వరకు అధికారంలో లేకుండా కొట్లాడినా 2014 వరకు తర్వాత ఇళ్ళ కొట్టేంత వరకు కూడా నేను ఇది బానిసలు కాదని కొట్లాడలేదు. పదవుల కోసం పెదవులు మూసేవాడిని కాదు నేను, దానికోసం రాలే నేను. ఈ పదవి నాకు గౌరవాన్ని ఇవ్వాలి, ఈ పదవి నాకు జీవితంలో తృప్తిని ఇవ్వాలి, ఈ పదవి ప్రజలు మెచ్చే పద్ధతిలో ఉండాలని చెప్పి భావించడం. కానీ అది అక్కడ దొరుకుతలేదని చెప్పి భావించి మేము పెనుగులాడినాం. ఆ పెనుగులాడే విషయం బయటికి రాకపోవచ్చు, దాని పరివస్థానం మే 2వ తారీఖు అని మర్చిపోకండి. ఈటల నాయకుడు అంటాడు 18 సంవత్సరాల కాలంలో ఎట్ల నీకు తమ్ముడైతాడు, నీకెట్లా నమ్మిన పంట అవుతాడు, ఒక ఉద్యమ సాధ్యుడైతాడు, గొప్ప శాసనసభ్యుడైతాడు, గొప్ప ఆర్థిక మంత్రి అవుతాడు, కష్టకాలంలో ఆదుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఎట్లయితాడు, రాత్రి రాత్రి ఎట్లా ఒక దయ్యమైతాడు, ఎటు దయమైతాడు. కానీ వాళ్ళ
ప్రజలు తెలంగాణ ప్రజలకి మత్పరిచడం రాకపోవచ్చు, మాయ చేసడం రాకపోవచ్చు. తెలంగాణ ప్రజలు సందర్భం వచ్చినప్పుడు పరిగీసి కొట్లాడే శక్తి ఈ తెలంగాణ జాతీయ విషయం మర్చిపో కేసీఆర్. ఈ మట్టి తెలంగాణ అమరత్వంతో అమరిన రక్తంతో కలిసిన మట్టి గుర్తుపెట్టుకో. దేశానికే చైతన్యాన్ని అందించిన గడ్డ నా తెలంగాణ గడ్డ, నా గడ్డ బిడ్డలు, నా తెలంగాణ జాతి బిడ్డలు. ఇవాళ నీవు చేస్తున్నటువంటి మోసపు పనులకి, నువ్వు మాట్లాడుతున్న అబద్దాల పుట్టలకి చరమగీతం పాడుతుంది తెలంగాణ త్వరలో నేను చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నా దగ్గర ఇప్పుడు అది చెప్పి మీ దగ్గర చేసింది వేరు, నా దగ్గర చేసింది వేరు. అప్పుడు రఘునందన్ గెలుతున్నా అనుకోలే వాళ్ళు, ఏ గెలుతున్నది లక్ష మేరతో గెలుతా అని అనుకోడు, అటుపై ఇటుపై 50,000 మేరతో గెలుతా అనుకున్నాడు, ఆయన కోసం నేను రావాలని అనుకున్నాడు, కానీ దుబ్బాకలే కదా అనుకున్నాడు, నా మాట వింటారు కదా అనుకున్నాడు. కానీ కానీ కర్ర కాల్చి వాత పెట్టింది. అయ్యేందుకు అధికారం ఇచ్చింది బిడ్డ సిద్దిపేట కోసమే కాదని, నీకు అధికారం ఇచ్చింది కేవలం సిరిసిల కోసమే కాదని, నీకు అధికారం ఇచ్చింది కేవలం గజ్జల కోసమే కాదని, నీ పాత్ర తండ్రి పాత్ర మిత్రమా, నీ పాత్ర తండ్రి పాత్ర, కానీ నీ పాత్ర సవితల్లి పాత్రలకు ఉందని చెప్పి బండకేసి కొట్టింది. తుపాక తెలంగాణ చైతన్యాన్ని వెలిగించింది. ఇది మెతుకులేని మెదక్ జిల్లా కావచ్చు, గడబడి చేసేటువంటి జిల్లా కాకపోవచ్చు, అది సైలెంట్ గానే తెలంగాణకి చైతన్యం అందించింది. నాకు ఇప్పటి గుర్తు మెదక్ జిల్లా గురించి, నేను 91లో ఇక్కడికి వచ్చిన ఈ మెదక్ జిల్లా, ఇవాటికి మళ్ళీ నా ఇల్లు వాటికి మళ్ళీ మెదక్ జిల్లా ఉంది, నర్సపూర్లో ఉంది, ఆ అనుబంధం ఉంది నా దగ్గర. కేసీఆర్ కేసీఆర్ చిత్తమడక నాకు తెలుగుపోతే పుట్టు పర్వతాలు మీకు తెలుసు బాగా. ఆనాడు ఏమనేది తీసుకునేది తీసుకోండి, వేసుకునేది వేసుకోండి. ఇవాళ ఏమంటాడు కేసీఆర్, తీసుకో దేవుడి మీద ప్రమాణం చేసుకో, నాకు ఓటు వేయాలంటాడు కేసీఆర్. కేసీఆర్ లో ఎంత మార్పు చూసావా ఆనాడు కేసీఆరే, ఇవాళ కేసీఆరే. నేను అనేది నాకు సంస్కారం ఎక్కువ, ఆయనకు ఆ సంస్కారం లేదు. ఒక్కసారి తింటేనే తిన్న రేవును కలిసే జాతి తెలంగాణ జాతి. నేను 18 సంవత్సరాలు అడుపక్క కూర్చున్నా ఇటుపక్క కూర్చున్నా, కానీ నాకేం చేసినా కూడా చూసి ఆయనకు మానవ సంబంధాలు తెలియదు, మానవత్వం లేదు. మానవ సంబంధాలకే మరో అర్థాన్ని నేర్పిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకో. ఆయనకు నీ లేదు నా లేదు, ఆయనకు ఒకటే ఉంటుంది, ఆయన ఒకటే ఉంటుంది. అంత చైతన్యం లేదు, ధైర్యము లేదు, అలాగే వ్యక్తిగతమైన మనకు సంబంధించినే కాదు. కానీ నా దగ్గర గిరగిర కొట్లాడలేదు. నా హుజూరాబాద్ ప్రజలు ఎట్లా పెరుగులాడిందో, ఎట్లా ఎదురొట్టిందో 3 ఫేజులు చూసిన హుజూరాబాద్ లేదు. మొట్టమొదటి ఫేజ్, ఏ ఇది మా హుజూరాబాద్, ఇక్కడెవరు రా, ఇక్కడ మా రాయలనే అని చెప్పి గర్జించిన సందర్భాన్ని చూసాను. ఆ గర్జించిన వాళ్ళందరూ పోయింది పోలీసులు ఇంటికి పోయింది, కౌన్సిలింగ్ చేసేది, ముట్ట చెప్పగాడి ముట్ట చెప్పిండు, దావత్ తెచ్చగాడు దావత్ తెచ్చిండు, వినకపోతే పట్టకపోయి ఉపయోగించాడు. 2 ఫేజ్లో సైలెంట్ అయిపోయింది, నేను చూస్తా ఉన్నా సైలెంట్ అయిపోయింది. అంతకు ముందు చిచ్చర పెడుగుల్లాగా పెరుగులాడిన హుజూరాబాద్ ప్రజలు దెబ్బకి సైలెంట్ అయిపోయింది. ఆ సైలెంట్ అయినప్పుడు మీ పక్కోడు అన్న మాట ఏదో తెలుసా, గీతలు అంటే భరతం పడతా చిచ్చుకలేసింది ఆయన. ఈ ట్రబుల్ షూట్ వచ్చి నీ అమ్మ నీకెంత ప్రేమను
నాకంత ప్రేమ గల సోదరుడా కదా మిత్రమా, నువ్వెట్లా గెలిచినావు? నేను కూడా గట్టిగా గెలిచా కదా మిత్రమా, నువ్వెట్లా ఏడ్చినావు? నేను కూడా గట్టిగా ఏడ్చా కదా మిత్రమా. కానీ నువ్వు బానిసావు, నేను దీనుడు. నువ్వు పౌర కోసం, పదవుల కోసం పెదవి మూసినోడివి. ఏ పో నా పదవి కంటిపోతో సమానం అని చెప్పి ముఖం మీద కొట్టించిన వీరుడు కదా. ఏమన్నా తెలుసా? మీరు కూడా వచ్చారు అక్కడికి. ఏమంటాడు? ఈ తల్లాన్ని అంటుకోడికి చేకొట్టే కార్యకర్త ఉండదు, ఈ తల్లాన్ని అంటుకోడికి పువ్వు గురించి చెప్పడం ఉండదు, ఈ తల్లాన్ని అంటుకోడు ఒక్కడే కార్యకి పోవాలి, పోడే కాట చివరి డ్రైవర్ కూడా ఉండదట. పిఏ ఉండదు, డ్రైవర్ ఉండదు, భూవెంకటేడు ఉండదు, వెనుక లేదు, ముందు లేడు. ఎవరెక్కడ అని సపోర్ట్ కొడితే నేనే ఇక్కడ అంటే మనిషిని మిగిలిన చెప్పి అనుకోవాలి. కానీ ఏమైందో తెలుసా? 30వ తారీఖు పోలింగ్ నాడు చూసుకోవడం మా వాళ్ళు అందుగా ఎవడెవడు ఆ ఊళ్ళో అడ్డ పెట్టిండో, ఎవడెవడు పెళ్లిచ్చిందో, ఎవడెవడు దావతులు ఇచ్చిందో, ఎవడెవడు పైసలు మార్చిందో, భర్తను బట్టి కొడుకు ఏమని వేరే రూపాయలు అంటలే. కానీ సిద్దిపేట ఒకనాడు తెలంగాణకు అడ్డ అయితే గర్వపడ్డది, కానీ అదే సిద్దిపేట ఇవాళ కొడంగల్ పోతుంది, అదే సిద్దిపేట ఇవాళ దుబ్బాకు వస్తుంది, అదే సిద్దిపేట ఇవాళ హుజాబాద్కు వస్తుంది. మీరు చేసే పని ఏంటి మూర్ఖులారా? మీరేం చేస్తున్నారు మూర్ఖులారా? మీరు చేసే పని బానిసత్వం పని అనే విషయం మీరు మర్చిపోకండి. వాళ్ళు బానిసత్వం మర్చిపోతుంది. మీరు ట్రబుల్ షూటర్లు అంటారు, ఎక్కడ సమస్య అక్కడ మీరు ఉంటారా? ఎక్కడ మంది అక్కడ మంచి ఇస్తారు ప్రజలు? మీరు కొంటారా? మీరు దావతులు ఇస్తారా? మీరు ప్రజాభిప్రాయాన్ని మార్చారా? మీరు ఎవరు రా మీకు ఇచ్చిన అధికారం? నా రాజ్యాంగం, నా బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషికి ఏ పార్టీ అయినా కొనసాగి అభివృద్ధి బిడ్డ. తెలంగాణ గడ్డ మీద కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆయన కుస్తీ రోగి కావచ్చు, ఆయన 90 సంవత్సరాల ముసలాయన కావచ్చు, ఆయన గుడిసెల్లో మగ్గటోడు కావచ్చు, 1000 కోట్ల బిల్లులో మగ్గటోడు కావచ్చు, అందరికీ ఒకటే ఇచ్చేటు ఓటు హక్కు నా అంబేద్కర్. ఆత్మను ఆవిష్కరించి చేస్తారు, ఆత్మను ఆవిష్కరించి రగన్నకు ఓటేస్తారు, ఆత్మను ఆవిష్కరించి రాయలకు వస్తేస్తారు. దానిలో మళ్ళీ ప్రయత్నం చేస్తా, ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డ వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తి ఇవాళ హరీష్ రావు. వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు. వీళ్ళు నీకు ప్రజలు ఆనాడు ఓట్లు వేసి ఎమ్మెల్యే పదవి కట్టబెడితే మంత్రులై ముఖ్యమంత్రులై మీరు ఇతర హక్కులను అందించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే మొట్టమొదటి దోవులు మీరు రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడే వాళ్ళు. తప్పకుండా తెలంగాణ సమాజానికి ఇది అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం మేము. ఇవాళ అర్థం కాకపోవచ్చు, రేపైనా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఒకేసారి మాట్లాడకపోవచ్చు, తెలంగాణ ఒకేసారి ఎదిరించకపోవచ్చు, కానీ తెలంగాణ సందర్భం వచ్చినప్పుడు మాత్రం తన చైతన్యాన్ని చాటుతాయని విశ్వాసం ఉన్నది. వాళ్ళు అనుకుంటాను ముగ్గురే ఉండాలని, ముగ్గురు కాదు నేను ఒక 80 ఏళ్ళట. నీ తాత జాగిరా? నీ తాత ద్వారా వచ్చిన అధికారం నీకు, నీ తండ్రి ద్వారా వచ్చిన అధికారం నీకు. మా తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే పుట్టింది ఎమ్మెల్యే పదవి, ఆ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే వచ్చింది సీఎం పదవి. అది మర్చిపో, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, మా ప్రజలు ఇచ్చిన అధికారం. దాన్ని తాత జాగిర్లాగా భావించే ప్రయత్నం చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నాడట, వారు ఇప్పుడు గుర్తు చేస్తారు. కానీ ప్రధానమంత్రి తాత జాగిరా? ఎస్, ఎవరి జాగీరు కాదు ఇది, ప్రజల జాగీరు బిడ్డ, ఇది ప్రజల జాగీరు. పన్నులు కడతారు మా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి, పన్నులు కడతారు మా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టినా, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టినా ప్రజల క్షేమం కోసం, ప్రజల బాగు కోసం పైసలు ఖర్చు పెట్టాలి తప్ప అక్రమంగా సంపాదన కోసం పైసలు కాదు. కానీ మీరు చేస్తున్నది ఒక్క హుజరాబాద్ బై ఎలక్షన్ లో
600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఎవరి జాగీరుది? ఎవరి డబ్బిది? కేసీఆర్ గారు నీ చింతమరుగలో భూముల మీద ఇచ్చినవా 600 కోట్లు? హరీష్ రావు గారు నీ సిద్ధిపేట భూముల మీద ఇచ్చినవా? ఎక్కడి అది? ఎక్కడి అది? ఇవాళ తూ అంటున్నాడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత హీనమైన ఇంత నీచమైన పనికి ఒడిగట్టిన రాష్ట్రం తెలంగాణ. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేపు చీకటి అధ్యాయాన్ని రాయబోతుంది తెలంగాణ. నా తెలంగాణ కోటి రథాలను రాసుకున్నది నా తెలంగాణ. నా తెలంగాణ త్యాగం నిలయమని రాసుకున్న తెలంగాణ. నా తెలంగాణ పంట రాష్ట్రం నిలయమని రాసుకున్న తెలంగాణ. ఇవాళ నా తెలంగాణ ఏమి రాసుకుంటుంది? 600 కోట్ల రూపాయలు ఒక ఉద్యమాలు ఖర్చు పెట్టి ప్రజలను వంచే పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాసుకుంటారని తాస్పర్యపడుతుంది. దానికోసం ఎవరికి అధికారం ఇచ్చింది? చెప్తే ఉండదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము పిడికడి మందిమే, కానీ పురిబిడ్డలా కొట్లాడినాం. ఇవాళ కూడా ముగ్గురమే కావచ్చు కాక, భారతీయ జనతా పార్టీ ఒకనాడు ఇద్దరే పార్లమెంట్ సభ్యులు, ఇవాళ 303 దేశాన్ని పాలిస్తున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ ముగ్గురే ఎమ్మెల్యేలు కావచ్చు కాక, రేపు 2022 అయితే ఎన్నికలు, 2023 అయితే తెలియదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. వికసించే పువ్వు కమలం పువ్వు మాత్రమే విషయాన్ని మనం మర్చిపోకండి. ఇవాళ మేము ఎడ్డోళ్ళం కాదు, మేము నైపుణ్యం లేని వాళ్ళం కాదు. మేము అన్ని రకాల సత్తా సంతరించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు అనుకున్నట్టుగా మేమేదో, మీరు చెప్తున్నట్టుగా లేదు. మేము చాలా బ్రాడ్ గా ఈ తెలంగాణ గడ్డ మీద ప్రతి పౌరుణ్ణి కూడా కలిపిన ప్రయత్నం చేస్తాం. మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేయడం. మా రెండవ లక్ష్యం ఆకలి కేకలు లేని ఆత్మహత్య లేని సుసంపన్నమైన రాష్ట్రం తేవడం మా రెండవ ఎజెండా. మా మూడవ ఎజెండా కులాలు లేని మతాలు లేని అన్ని వర్గాలు కూడా గొప్పగా కలిసిమెలిసి జీవించేటువంటి భాగ్యం కలిగించడమే మా లక్ష్యం తప్ప, మీరు అనుకున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నట్టుగా చిల్లర పద్ధతి ఉండదు ఇక్కడ. మేమన్నీ మేమేదో ఆకాశంతో ఉడిపడ్డాలని కాదు, ఇప్పుడిప్పుడే రాలే, అన్నింటినీ చూసి చూడడం మేము, అన్ని పార్టీల పాలన చూసినాం మేము, ఏమైతే తెలుసుకున్నాం మేము, అన్ని అకలింపు చేసుకున్నాం మేము. తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ మీ దుబ్బాకలో మీరందరూ కూడా మీరు 1 ఇయర్ నుంచి వెళ్ళి మీరు అంటున్నట ఏం పని చేసింది? ఏం చేయండి? ఒకటే చేస్తాం మేము, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసే బిడ్డలం. ఈ రాష్ట్రానికి దోపిడీ కాకుండా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరగకుండా, ఈ రాష్ట్రంలో సంపద కాపాడబడి కాపల కుక్కలుగా ఉండేటట్లు మేము గుర్తుపెట్టుకో. 4 కోట్ల ప్రజానీకానికి రేగు చుక్కల్లాగా, 4 కోట్ల ప్రజానీకానికి కాపల కుక్కల్లాగా, 4 కోట్ల ప్రజానీకాలకు ఆత్మగౌరవ పాట ఎగిరేసే బిడ్డలాగా ఉంటుంది తప్ప, మీరు గర్వించే బిడ్డలాగా ఉంటుంది తప్ప, మేమేదో మొరళి కట్టించే ఎమ్మెల్యేలాగానో సిమెంట్ రోడ్ వేసే ఎమ్మెల్యేలాగా లేము. నాకు తెలిసి దుబ్బాకలో 90% పనిచేసి ఉండొచ్చు బై ఎలక్షన్ అప్పుడే, నా దగ్గర 100% పని అయిపోయింది. నాకు మావోళ్ళు ఒకటే అన్నారు, అన్నాగిరి కరెంట్ అయిపోయింది, ఒకటే పని ఉంటుంది, తెలంగాణ మొత్తం తిరగాలి, ఇలా భర్తం పట్టాలి. ఇదే పని తప్పకుండా అదే పని చేసే పనిలో ఉండలేరు, ఎందుకంటే ఆర్థిక మంత్రిగా ఉన్న కాబట్టి. నేను అనడం అనుకున్నా నేనటి కాదు, తన మడి ఎండ కొట్టుకోవద్దని తెలియ వాళ్ళకి మాత్రమే ఉండదని అనుకోవద్దని, మాకు అయితే తెలివి ఉంటుంది, మాకు అయితే పనిచేసుకోవాలి తాపన ఉండదు కాబట్టి. హుజరాబాద్లో ఏం జరిగిందో మీరు అంతా చూసింది, అక్కడ బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం. ఇలా ఇది ఈ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కంటే కూడా గొప్పగా జీవించే ప్రాంతం నా హుజరాబాద్. నా హుజరాబాద్ లో అన్ని సమస్యలు పరిష్కారమైన ఒకటే ఒక సమస్య ఉంది, వీళ్ళ పీడ అంతంగా నా బాధ్యత గత ఎప్పుడు తప్పకుండా కర్తవ్యం నెరవేర్తామని చెప్పి మనం చేస్తూ ఈ సంవత్సర కాలంగా మీరు అభినందన్ రావు గారు మీరు ఆశించే స్థాయిలో మీరు గర్వపడి బిడ్డలాగా పనిచేస్తున్నందుకు నేను కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బిజెపి.